నిజాంపేట మండల కేంద్రంలోని 3, 4 వార్డులలో అంతర్గత రోడ్లు బాగోలేనందున జాతీయ ఉపాధి హామీ నిధులలో భాగంగా 25 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు పనులను గ్రామ సర్పంచ్ అనుష ఎంపీడీసీ లహరి రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో అంతర్గత రోడ్లు బాగోలేనందున సీసీ రోడ్డు పనులను ప్రారంభించడం జరిగిందన్నారు. నిజాంపేట మండల గ్రామ అభివృద్ధికే నిధులను కేటాయించి మండల అభివృద్ధికి అహర్నిశలు పాటుపడుతున్న ఎమ్మెల్యే పద్మా దేవేంద్ర రెడ్డికి గ్రామ పంచాయతీ పాలకవర్గం తరపున ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ కొమటబాబు, వార్డు సభ్యులు మావురం రాజు, మంజుళ, గుండ్ల యేసుమణి, తాడం తిరుపతి, తిరుమల గౌడ్, గ్రామస్తులు లక్ష్మీ నరసింహులు, కిష్టారెడ్డి, గురుగుల సుధాకర్, బొంబాయి ఎల్లం, లక్ష్మణ్, రమేష్, ఆశీర్వాదం తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే మేడం రోడ్డు శాంక్షన్ చేసి మాకు మా ఎమ్మెల్యే చొరవతో మా రోడ్డు పోయడం జరుగుతుంది. ఎమ్మెల్యే మేడం ప్రత్యేక కృతజ్ఞతలు. అదేవిధంగా మా సర్పంచ్కి, ఎంపీడీసీకి, పాలకవర్గానికి ప్రత్యేక ధన్యవాదాలు.